ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం. గత ప్రభుత్వం వల్లే దుస్థితి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గొర్ల గ్రామంలో అత్యాచారం కారణంగా పలువురు ఆసుపత్రి పాలవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఆ వార్తనే రాయలేదు. సాక్షి దాన్ని హైలైట్ చేశాక అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది కూడా మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఇది గత ప్రభుత్వం వల్లనే అన్నది. 20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, అప్పుడు ఏమన్నా నీటి వనరులు ఇస్తుంటే ఆ నీటిని ఎవడన్నా లాగేశాడా? లేదు కదా. ఇప్పుడు కలుషిత నీరు వచ్చింది. ఆ కలుషిత నీటికి కారణాన్ని అన్వేషించి దాని మీద యాక్షన్ బదులు గత ప్రభుత్వం సక్రమంగా చేయకపోవడం వల్ల, అంటే పెద్దానికి ఇంకా కొంతకాలం పాటు ఇదే నడుస్తుంది, జనం కూడా లైట్గా తీసుకుంటారు, ఆ తర్వాత ఎట్లుంటుందో చూడాలి. లేకపోతే